ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. రుణమాఫీ తెలంగాణ రైతుల కంటే బ్యాంకింగ్ పరిశ్రమకు బిగ్గెస్ట్ బూమ్ అంటూ అభివర్ణించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 40 లక్షల రైతు ఖాతాల నుంచి 31,000 కోట్లు రికవరీ చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ ఖాతా నుంచి బ్యాంకులకు చెల్లిస్తున్నామన్నారు. దీంతో బ్యాంకులు కూడా సంబరాలు చేసుకునే సమయం వచ్చిందన్నారు భట్టి. ఇరవై 5.53 లక్షల కుటుంబం మొత్తం 31,000 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తం బహుశా ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కూడా చరిత్రలో ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలు రికవరీ కలెక్షన్ కూడా జరిగిన చరిత్ర లేదని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి ఒక చాలా పెద్ద బూస్ట్. ఈ 31,000 కోట్ల రూపాయలు మీరు వసూలు చేసుకోవాలంటే 40 లక్షల అకౌంట్ హోల్డర్స్ వాళ్ళందరి దగ్గరికి మీ దగ్గర ఉన్నటువంటి రికవరీ ఆఫీసర్స్ తిరగాలి, వసూలు చేసుకోవాలి. ఒక పెద్ద వ్యవస్థ, అటువంటి వ్యవస్థని 40 లక్షల అకౌంట్ హోల్డర్స్ ని సింప్లిఫై చేసి ఒకటే అకౌంట్ నుంచి 40 లక్షల అకౌంట్ హోల్డర్స్ డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ నుంచి ఒకటేసారి మీకు ఇవ్వటం అనేది నాకు తెలిసి రైతుల కంటే కూడా ఎక్కువగా బ్యాంకింగ్ ఇండస్ట్రీకి ఇది ఇస్తే బిగ్గెస్ట్ బూమ్. పెద్ద ఉదాహరణ.